ఈ శతాబ్ది భారత్‌దని ప్రపంచం మొత్తం నమ్ముతోందని దీనికి బలమైన కారణం అపారమైన యువశక్తేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో కౌశల్ దీక్షాంత్ సమారోహ నిర్వహించారు. పిఎం కౌశల్ కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. కౌశల్ దీక్షాంత్ సమారోహ నేటి భారత ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తోందన్నారు. నైపుణ్యం విద్య ద్వారా కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా యువతను సిద్ధం చేస్తున్నామన్నారు. కౌశల్ వికాస్ యోజన కింద ఇప్పటివరకు కోటిన్నర మంది యువతకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. వారికి ఉద్యోగాలు కల్పించే సంప్రదాయ రంగాలను కూడా బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. వస్తువుల ఎగుమతులు, మొబైల్ ఎగుమతులు, ఎలక్ట్రానిక్ ఎగుమతులు, సేవల ఎగుమతులు, రక్షణ ఎగుమతులలో భారత్ కొత్త రికార్డులను సృష్టిస్తోందన్నారు. యువశక్తి ఎంత బలంగా ఉంటే దేశం అంతగా అభివృద్ధి చెందుతుందన్నారు. और उनके अनुसार ही जरूरी स्किल सेट युवाओं में डेवलप करके उन्हें रोजगार से जोड़ा जाए. साथियों, आप भी जानते हैं कि अब वो जमाना नहीं है कि एक काम सीख गए तो बस जीवन भर उसे काम चल जाएगा. अपस्किलिंग और रीस्किलिंग ये पैटर्न है जिसे हम सभी को फॉलो करना ही होगा. डिमांड तेजी से बदल रही है, नेचर ऑफ जॉब बदल रहा है, उसके हिसाब से हमारी स्किल्स को भी हमें अपग्रेड करते रहना होगा.